ప్రజలకిచ్చిన హామీలు ప్రజలను వాళ్ళ ఫేస్ చేస్తే నీకే ఓట్లు పడతాయి. పడేయని తెలుసుకొని మరి ఈనాడు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ఈయన ఆయన దేవుణ్ణి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. కేవలం రాహుల్ గాంధీ అలయన్స్ పార్టీ ఒకటే ఆలోచన, బడుగు బలహీన వర్గాలకు రైతులకు ఏది రుణమాఫీ, రైతులకు తప్పనిసరిగా రుణమాఫీ చేస్తాం 2 లక్షలని గతంలో కూడా చెప్పినాం. ఆనాడు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ 2 లక్షల రుణమాఫీ, 70,000 కోట్లు మేము రైతులకు రుణమాఫీ చేసినాం. వీళ్ళు ఒక్క పని చేయలేదు. అన్ని కూటమి వాళ్ళు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి గెలవాలంటే నరేంద్ర మోడీ అటో దేశ్ బచావ్ అనే నినాదం వచ్చింది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ముఖ్యంగా అట్టడుగునప్పుడు వాళ్ళకు రాహుల్ గాంధీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా నువ్వు చేసింది కూడా చెప్పురా బాబు, యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా, ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ అంటే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టించిన ఆనాడు ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేయాలా, ఐఐటిలో ఒక్కొక్కరు 140,000 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్. అదే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు, ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ. అదే విధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ జస్టిస్ ఉండే దాన్ని పక్కకు తీస్తే అప్పుడు తెలిసింది మా సర్కేంద్ర 1993 మండల్ కమిషన్ లాగు అయితే 27% మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, జిద్దున ఇచ్చేదారి భాగీదారులు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌన్ ట్రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్, వాళ్ళ స్థితిగతులు మారుతుంది, ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనార్టీ కావచ్చు. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తా అంటాడు, నరేంద్ర మోడీ ఎత్తేస్తా అంటాడు. ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యయనం చేస్తే దాని వల్ల లాభం ఏంద్రా బాబు నాకు అర్థమైంది తెలియదు. ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని, దేవుడు అంటే పిచ్చోడానికి కూడా అరేమో ఏ దేవుడు వీడు దేవుడు అంటాడు ఏంద్రా అని. ఆడవాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు, ఏమో శ్రీరాముడికి పూజ చేయాలా లేకుండా నరేంద్ర మోడీకి పూజ చేయాలి. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం 4th డిక్లేర్ అయ్యేది తప్పనిసరిగా చార్ సౌ సీట్లు వస్తాయని చెప్పినాము. అప్కీ పార్ 400కే పార్ అంటున్నాము, 400 నేనే 200 పార్ నే అవుతా అనే వాళ్ళ ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా పనిచేసిన ఆయన ఆలోచన కానీ ఆయన తిరిగినటువంటి కానీ ప్రజల పక్షాన ఉన్నట్టు గారు కానీ ఏ కుటుంబం కూడా అగ్ర కులాల్లో పుట్టి పేదవారి గురించి వాళ్ళ నానమ్మ కూడా భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, పేదలకు 25 ప్రోగ్రామ్ ఇచ్చింది. అదే కూడా చెందిన ఆయన తండ్రి కూడా సద్భావన యాత్ర చార్మినార్ నుంచి చికినవాడు చేసిండు కనుక తప్పనిసరిగా ఆయన కొడుకుగా సేమ్ జెనెటిక్స్ అదే రక్తం కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. రేపు పొద్దు జరిగే ఎన్నికల్లో కూడా మెజార్టీ కాంగ్రెస్ కు వస్తుంది. ఆ తర్వాత 4-4 లెక్కలో అత్యధిక మెజార్టీ ఇండియా కూటమికి వస్తుంది. నరేంద్ర అటో దేశ్ బచావ్ అనే నినాదం మీద మేము పోతున్నాం. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది, అదే జరుగుతుంది.